కనైనటువంటి పాట పాడుతూ ఉంటారండి. ఏ పాట అయినా సరే పాట పాడుతూ పాడను, పాటను తిరగేసి వెరైటీ పాట. దయచేసి అందరికి నమస్కారం. చాలా మంది ఉన్నారు, చక్కగా సావధానంగా వినండి. గురువు వచ్చాడు, సామాన్య గురువు కాదు. అసలు ఎంత అడ్డవలసిన గురువు కాదు. అది మన చిత్తూరు జిల్లాలో రోడ్ బాగు పడిపోను. నేనే చిత్తూరు జిల్లాలోని బోర్డు బాగుంది పెడిపోవా? మరి ఎలా బయటకు వచ్చినావు? ఓహో, సామాన్య గురువు కాదండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఎంతమంది సంఘాలు, ఎంతమంది పాటలు, ఎంతమంది గాయకులు ఉండొచ్చు? ఈయన మాత్రం అడగడు కాదండి. ఏమండి పాటలు పాటలు పాడరు, పాటలు వెరైటీగా తిరిగేసి పడతారండి. గురుదేవ్ అసలు పరిచయం నీకేమైనా చాకెట్టి కొట్టేస్తారు గురించి తెలుసా? ఎవరండి చాకెట్టి కొట్టేస్తారు? అమ్మో, ఆయన సామాన్యుడండి. తెల్లవారితే టీవీలో ఉపన్యాసం ఇస్తుంటారు ఆయన. అమరాంధ్ర భారత భాగవత పురాణ గ్రంథ వేద శాస్త్ర సంస్కృత ఇతిహాస నిపుణుడు కదా. ఆయన చాకెట్ కొట్టేస్తున్నా, ఒకవేళ ఏదైనా డౌట్ అయితే నీకు ఫోన్ చేస్తారా? నీకా నువ్వు చెప్తావా? నేను చెప్పను. ఏమి నాకు తెలియదు. చాకెట్ కొట్టేస్తే నీ ఫోన్ చేస్తారా? చెప్పడం చెప్పడం అయ్యా. ఏదో మీరు పాత్ర పాత్ర విన్నాము. పాత్ర చూసావా? పల్లకి పెరుగుతాడు రాణిలో ఉంటాను నేను అన్నా. నువ్వు చూసావా? చూడండి నీకెందుకు కాదు తమ్ముడు, చూడండి ఎంతకో పల్లకిలో పెళ్లి కూతురు కొందరూ చూసావా? చూశాను. ఎవరంతా చెప్పైతే బాగా చూసుకుంటాను. పరిగెత్తున్నా రోడ్డు, ఇటు రోడ్డు, ఇటు రోడ్డు. ఆ పండుగలో పెళ్లి కూతురు అడగొందని ఏం చెప్తాను? కిలో పెళ్లి కూతురు పట్టలేదు. పెళ్లి కూతురు అడగొంది, అడగొందంటే అడగొందమ్మా. నా దగ్గరికి వచ్చింటే ఇద్దరు మాత్రం అనుకో. ఉన్నాయి మొత్తం ఏ మాత్రం ఉంటాయి? ఓ మూడు ఊరే గోలు ఉంటాయి. మూడు ఊరే గోలు పాటల ఈ మూతుకొట్ల కుట్ల కొట్ల ఏమండి? ఒక కోలు మూతుకొట్టి ఒకసారి సాంగ్ నేను పాటలు కాదు ఏ నెత్తి పట్టండి.
ಬಗ್ಗೆ ನೋಡ ಆರಿ ತಾಟಲ್ಲ ಸಂತ ಅಲ್ಲಕ್ಕೆ ಪಾಲ್ ಈ ಪಾಲ್ ಬಾದ ಪಾಟ್ಲ ಐತೆ ಇದು ಕಾಲ ಏನಂತೆ ಪಾಟಲ ಕೌದು ಸಮಾಜವಾದ ಗಮನ सिस्टम बहुत సామాజిక వర్గంలోకి నీనే గొప్పగా నికడ నీ సాంకన ఇది పాదేరా ఇది పాదా ఇది పాదా రామ రామడ ఇది పాదేంద్ర ఇది పాదేంద్ర రావుల ఆహా ఆ వాడు వాడు నేట్ కొంటరా దగ్గర రారే అయితే చలేత రామడ 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 దామడ ज्वर
boy. జ్వరం పేరు కాదు జ్వరం పేరు డెంగ్యూ ఆ తర్వాత ఆ స్వరమ్మ సుబ్బమ్మ పక్కింటి ఆవిడ తోటి అంటాను ఏమని స్వరమ్మ సుబ్బమ్మ ఏం పిల్లరే పక్కనే ఒంటరమ్మ పోయాగరే పాపరే డెంగ్యూ జ్వరాలు పది వేలు ఆస్కారాలు సింగపూర్ విశాఖపట్నం మూడు జిల్లాల హాస్పిటల్ తిట్టారు పిల్లలు మరి తగ్గలేదు ఎక్కడ జ్వరం తగ్గలేదు తగ్గలేదు డాక్టర్ గారు చెప్పేసారు పిల్లలు మీకు డాక్టర్ ఇంటికి తీసుకుంటారు డాక్టర్ ఇంటికి తీసుకెళ్ళిపోయి చెప్పినారు పదకొండు గంటలు రాత్రి వచ్చారు పిల్లల ఇంటికి అయ్యా పదకొండు గంటలు రాత్రి పిల్లల్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నారు ఇంటికి వచ్చేసారు పిల్లలు మధ్య వేసుకున్నారు అతను అక్క కూర్చోండి అతను చెల్లి కూర్చోండి ఆ పిల్లల మీద చేతులేసి ఏమని చోకిస్తుంది అయ్యా ఈ చేతితోనే పేరు చూశారు ఈ చేతితోనే ఏను నొక్కాను ఈ చేతితో కూతురు అక్క విశాఖపట్నం ఉంది పిల్లలు చూసింది పిల్లలు చూసి పిల్లలు చూసి అయితే బతికేతం బతికేతం అయ్యా మెరటర్ దయ వల్ల ఎన్నాళ్ళకి నోటంట బతికేతం అన్న మాట ఇదిరా ఇదిరా క్లాస్ కల్ నాకు సాలరా నువ్వు క్లాస్ కల్ క్లాస్ కల్ పాట మంచిది మంచిది గుడిలోని నా స్వామి కొలువై ఉన్నాడు అన్నాడు బాగానే ఉంది తరువాత సేవకు వేలయని అన్నాడు చాలా బాగా ఉండే తర్వాత ఏంటన్నా గుడిలోని నా స్వామి కొలువై ఉన్నాడు అన్నాడు బాగానే ఉంది సేవకు వేలయని బాగానే ఉంది తర్వాత ఏంటన్నా గుడి ఎలాకన్నా ఒకటి గొడ్డ నొప్పి చాలా బాగుంటాడు అదే తప్పు ఎందుకు తప్ప కాదు మరి అడగా
ఉద్యనక నాస్వామి గుర్రమెక్క కూర్చున్నారు. అక్కడ గుర్రం కట్టలేదు, నేను ఎట్టింది అది మేపు గుర్రం పేరుకెళ్ళిపోయి అది ఎవరున్నారు? నేనున్నా. నువ్వా? నువ్వు ఏం చేస్తావు? నాయన మన పాన పంట ప్రాణం మార్చుకుని వచ్చామా? సాయంత్రం బాధ వరకు పడుకోండి. నాలుగు అప్పులు లేసాను, మరి మాకు రెండు ఆవులు ఉన్నాయి కదా. अयो मैं ఏదారా పైలు ఊరు ఆటలు వేసి
చేయాలని పల్లెమిచ్చింది. మూడు ఆంధ్రాలు పల్లెకి వచ్చాయి. పల్లెకి ఆంధ్ర పట్టుకున్నారు. ఆంధ్ర ఎగిచ్చింది. ఆంధ్ర ఎగిచ్చింది. మంట పోరే కొంతండి. రెండు సార్లు నా మగదని తిక్కి పల్లెము చేతి కాలి పక్కని నా కాలాలు ఎత్తింది. ప్రతి కాలం ఎట్టిందో కాలిపోతుంది. అయ్యా పోదారు మాత్రం పోయించాడు. ఏదో కొంతండి కౌరవసం వస్తుంది కౌరవసం వస్తుంది. ఏడు పాట అంటే ఏడు పాట కదండి